ఆమె తప్ప ఇంకెవరో ఆయనకి లేదు గనక. అప్పుడు అంటాడు తండ్రి, చదవద్దు కానీ మీరు చదువుకోండి. అయ్యో నా కూతురా, నన్ను కృంగజేశావు బహుగా, నన్ను తల్లడెబ్బల చేసిన వారిలో నీ ఒక్కదానివై ఉన్నావమ్మా అని బోర్ను ఏడుస్తూ ఉంటే ఆ కూతురు అర్థం చేసుకుందండి. అర్థం చేసుకునే కూతుళ్ళు ఆ రోజుల్లోనే ఉన్నారు. ఒరి ముసలోడా, ఏం చెప్పావురా దేవుడి, కానీ అక్కడే ఒక దెబ్బ ఇది వేస్తారు కదా ఇవాళ, మీ పిల్లలను ఒకటి అనండి, ఏదో టైంలో మళ్ళీ ఆయన మిమ్మల్ని అనపోతే అడగండి నన్ను. నిజమేనా? చిన్నపిల్లల విషయంలో ఒకసారి టేసారు అనుకోండి, అలా పెట్టుకుంటారు మైండ్లో, ఎప్పుడోసారి మళ్ళీ అది వేయకుండా ఉండరు. అంతేక ఈ కూతురు తండ్రిని అర్థం చేసుకుని ఒక్క మాట అడిగింది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉన్నావా? అవును, నీ మాట చొప్పున నాకు చెయ్యము, నాకు చెయ్యి. తండ్రి మాటకు కూతురు విలువిచ్చిందా లేదా? గట్టి చెప్పండి. గతంలో మన చిన్నతనంలో, మన అమ్మల అమ్మల చిన్నతనంలో పెళ్లి సూపులు ఉండేవి కాదు, పెళ్ళిళ్ళే ఉండేయంట. నిజమే చెప్పాను, చెప్పను గట్టిగా. సుబ్బమ్మ గారు చెప్పాలి, మీకు పెళ్లి సూపు ఉందమ్మా, మీకుందా? అమ్మో చాలా ఎదిగారు ఆ రోజులని. పెళ్లి సూపులు తక్కువ అమ్మా చెప్పండి, పెళ్ళిళ్ళే ఎక్కువ. అదేంటి పెళ్లి సూపులు లేకుండా ఏంటయ్యా? తాతో నానో ఎవరో ఒకళ్ళు పెళ్ళిళ్ళు పేరయ్యలు అనేవాళ్ళు. ఇప్పుడే లింక్స్ వచ్చినాయి కానీ అప్పుడెవరు పెళ్ళిళ్ళు పేరయ్యలో ఆరు జతల చెప్పులు అరిగితే కానీ ఒక పెళ్ళి అవదంట. ఇదివరకు చెప్పిన మాట అది. ఇప్పుడు ఆ సిస్టమ్ ముందు అంటే ఇదిగోండి మ్యాటర్ మనీ, హోలీ మ్యాటర్ మనీ, దీనికైతే ఇంత, దీనికైతే రేటు ఇంత, అంతేనమ్మా అంతే. అంత కడితే కనుక మీకు ఇస్తాం రేటు, లేక మీకు చూపిస్తాం వాళ్ళ ముఖం అంటారు. అదే మరి ఏ విషయం కూడా ఆ రోజుల్లో తల్లిదండ్రుల మాటకు పిల్లలు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఆడపిల్లలు, అమ్మాయి పెళ్ళాళ్ళు వచ్చారు, ఇల్లి లంగావాణి కట్టరా, చీరలు కాదు బాడు కాదు, మరి ఏంటమ్మా లంగావాణి జుట్టు కోసం అక్కడ కూర్చోవటం, మేకప్లకి ఏ పోవలేవు, ఆ బూడిద పౌడర్ ఒకటి రాసుకుని తల నిండా ఏమి రాసుకుని షోగా అప్పుడు తల అంటుకుని ఇంతగా కూర్చోవటం కాదు, ఆ తల నిండా నూనె రాసుకుని ఇలా కూర్చోవాలి. తలెత్తేవా జాగ్రత్త అనేవాళ్ళు. అమ్మా చూసావా, నువ్వు చూస్తే అంత అబ్బాయి నల్లగా ఉన్నాడు అమ్మా, ఏ నల్లగా ఉంటే కొరకు తింటావాడే అంతే. రెండో రోజు నా పెళ్ళి, బాబు వాంచండి, హలో వాంచండి, కట్టు బాబు, అందరూ వేసేయండి, పెళ్ళి అయిపోయింది. అమ్మాయి పెళ్ళి అయిందంటగా అయింది, ఏంటో పెళ్ళి అంట చేశారు చెప్పరే, ఏంటో ఏంటో పెళ్ళి అంట అయింది. ఆ రోజుల్లో అంత చిన్న వయసులో ఏంటో అనేటి వయసులో పెళ్లి చేశారు అంటే పిల్లలు అంత లోపడే వాళ్ళు, మాటకు విలువిచ్చేవాళ్ళు. మరి ఈ రోజుల్లో పెళ్ళి అవ్వకముందు అక్కడి నుంచి ఫోన్ వచ్చేస్తుంది ఇక్కడికి, కొత్త ఫోన్ అండి, ముఖాలు చూసుకునే ఫోన్ అమ్మా, దాని ఏమంటారు అదే ముఖాలు చూసుకునే ఫోన్ అనండి. ఏం పోయింది, అక్కడి నుంచే ఫోన్ వస్తుంది, అమ్మాయి చెడలేదు నాది లేదు కానీ ముఖాలు చూసుకునే ఫోన్ వస్తుంది. నేను ఇక్కడున్నాను, మా ఇల్లు కనపడుతుందా చూడు, ఇల్లు కనపడుతుంది కానీ ముఖం ఏంటి అట్టుంది ఏంటి, రాత్రి కొంచెం కారం ఎక్కువ అన్నం తినలేదులే, హై బాబాయ్, అయితే సదరం స్పేస్కి వెళ్దామా, అక్కడ స్పేస్ తక్కువగా ఉంటుంది కానీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, అది రండి వచ్చేయండి. మరి ఎక్కడికని చెప్తా, ఏం డైరెక్ట్గా చెప్తా, నానా నేను సదరం హోటల్కి మరి అలాగమ్మా, ఏమో ఎందుకమ్మా మీ అల్లుడి గారు రమ్మన్నాడు, ఎవరు రమ్మన్నారు, ఇంకా దూతమందరం ఏమన్నా ఏమవలేదు అల్లుడి. ఈ రోజుల్లో చరిత్రది, ఆ రోజుల్లో ఉన్న పద్ధతి అది. ఆ రోజుల్లో ఉన్నటువంటి కూతురు తండ్రి మాటకు విలువిచ్చింది, స్తోత్రం, తండ్రి మాటకు విలువిచ్చింది. తండ్రిని ఏమనుకున్నాడో అది సాధించడానికి దేవుడు సహాయం చేసిన దాన్ని బట్టి కూతురు తండ్రి మాటకు లోబడింది. కూతుళ్ళారా, కొడుకుల్లారా, కుమారులారా, కుమార్తెల్లారా, మీ తల్లిదండ్రుల మాటకు విధేయులవ్వండి, స్తోత్రం. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది న్యాయమే, స్తోత్రం. ఆత్మీయ తల్లిదండ్రులకు, భౌతిక సంబంధమైన తల్లిదండ్రులకు, ముదుమి ఎందు నీ తల్లిని నిర్లక్ష్యము చేయవద్దు అని రాయబడింది. ముదుమి ఎందు తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు, నీ తల్లినయన్నో తండ్రినయన్నో దూషించు వారి కళ్ళును
నువ్వు తింటున్నావు, నీ వృద్ధ తల్లిదండ్రులు తింటున్నారు లేదో ఒకసారి ఆలోచించుకో. నువ్వు స్వేచ్ఛగా బతుకుతున్నావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ పూరింట్లోనే ఉన్నారో లేక సరైన వసతులు లేకుండా ఉన్నారో, నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చారో. పిల్లలారా, ఈ ప్రత్యేకమైన దినమందు మీ తల్లిదండ్రుల మాట, దేవుని మాట, వాక్యములకు లోబడి వినండి. ఇక రెండో విషయం త్వర త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఇక రెండోది, తండ్రి మాట వినిన పిల్లలు. ఇక మరి తల్లిని పక్కన పెడదామా? తల్లి మాటకు విలువిచ్చినటువంటి పిల్లలు. ఈ తల్లి ఏం చేసింది? తల్లి మాట వినటమో తప్ప ఉప్ప, హలో చెప్పరేండి గట్టిగా, మంచా చెడ, అంతే కదా తల్లి మాట. కొన్నిసార్లు కొందరి మాటలు దారిలో పెడతాయి, కొన్నిసార్లు కొందరి మాటలు దారి తప్పిస్తాయి. ఇక రెండో భాగంలో పిల్లలను దారి తప్పించిన తల్లి, నోట్ దట్ పాయింట్, పిల్లలను దారి తప్పించిన తల్లి. ఇవి చెప్పింది మాటే, తల్లి మాటలో తప్పు లేదు. తల్లి అనేటువంటి పదములో చాలా అర్థం ఉంది. తల్లి ఎప్పుడు కూడా నిషేధించబడిన జాబితా లేదు. తల్లి స్థానము చాలా గొప్పది. స్తోత్రం. పెదాలు కలవకుండా అమ్మను పొలగలుగుతావా లేదా చెప్పరే? పలుకుతావా? మరి నాన్ని, నాన్న పలుకుతాం. పెదాలు కలిస్తే అమ్మ అంటాం, పెదాలు కలవకపోయినా గట్టి చెప్పండి, ట్రై చేయండి. నానా రాట్లా వచ్చిందా, మీకు వస్తుందా? నానా, నానా, అమ్మానన్నమ్మా, మగ అంతే. అమ్మ పెదాలు కలుపుద్ది, నాన్నకి పెదాలు కలవక్కర్లా. నాన్న ఎలాగైనా వచ్చేస్తాడు లోపల నుంచి, నాన్న బాధపడబాకండి, నాన్న తిట్టుకోబాకండి. అమ్మ పదము శరీరం అంతా ఇమిడి ఉంది. స్తోత్రం. ఈ అమ్మ మాట వినాలా వద్దా గట్టి చెప్పడే? మరి నాన్న మాట విన్నప్పుడు నువ్వు లేకు బాబా బిడ్డ, అమ్మ మాట విన్నప్పుడు నాన్న మాట కూడా వినాలి, నాన్న మాట విన్నప్పుడు అమ్మ మాట వినాలి. మరి వినుట శ్రేష్టమని వాక్యం రాయబడిందిగా. తల్లులారా, మీ పిల్లలకు కోపము రేపకుడి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపకుడి. తల్లినైనను తండ్రినైనను దూషించకూడదు. స్తోత్రం. భూమి మీద నువ్వు దీర్ఘాశవంతుడు ఆలవంతుడు ఉన్నట్లు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. స్తోత్రం. సన్మానించాలి. అర్థమైందా? ఈ రీతిగా రెండో మాట చదువుదాం తొందరగా. ఆదికాండం 26:8 చూడండి. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీయుల రాజైన అబీమెలకు కిటికీలో నుండి చొచ్చినప్పుడు. అమ్మా కొంచెం కొంచెం చెప్తాను. 27 అమ్మా, 27:8. కాబట్టి నా కుమారుడా, నా కుమారుడా, నా మాట విని, నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. అది నా మాట విని. ఎవరు ఎవరితో చెప్తున్నారు? తల్లి కొడుకుతో చెప్తుందని చెప్పండి. తల్లి, తల్లి కొడుకుతో చెప్తుంది. ఏమని చెప్తుంది? నా కుమారుడా, నా మాట విని, నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యి. ఇక్కడ నుంచి మీరు తర్వాత రాసుకోండి, చదువుకోండి. తండ్రి అయినటువంటి ఇస్సాకు ఇందాక నూరంతల ఫలాన్ని అనుభవించిన, ఫలితాలు సాధించిన ఇస్సాకు ఇప్పుడు కళ్ళు కనపడిన వాడై వృద్ధాప్యంలో వృద్ధుడైపోయాడు. ఈ వృద్ధుడైన తండ్రికి తన మనస్సులో లేక తనలో శరీరంలో ఒక కోరిక వచ్చింది. ఏమిటండి అంటే, తినాలనే కోరిక. చెప్పరే ఉండదా? తినాలి అనేటువంటి కోరిక. నాకు రుచికరమైన భోజనం తీసుకురారా బాబు. ఎక్కడికి వెళ్ళి? ఐలాపురానిక, ఇంకేదో హోటల్ చాలా ఉన్నాయిలే, దానిలోకి వెళ్ళి అంటే, ఆ రోజుల్లో ఏ పురం లేదు, మంద, ఆ మందలో ఉన్నటువంటి జీవాల తప్ప, తందూరి తప్ప ఏ బందూరి లేదు. ఉందా బిడ్డ? ఏది లేదో. నువ్వు వెళ్ళి నాకు రుచికరమైన భోజనం తయారు చేసి పట్టరా అన్నాడు. ఇద్దరు కొడుకు అయిన ఈ తల్లికి పెద్ద కొడుకు పేరేమో ఏసావు, చిన్న కొడుకు పేరేమో యాకోబు. చిన్నవాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటారు తల్లి? గట్టిగా గట్టిగా చెప్పండి, చెప్పండి, తల్లి పూచి అని చెప్పండి, అమ్మ పూచి చెప్పండి,
అది చిన్నవాళ్ళు ఎప్పుడు ఎవరు పోచులు? అంతేనమ్మా, అమ్మ పోచులే. పెద్దవాడు ఎప్పుడేమో అటు ఇటు ఉంటాను, అటు ఇటు ఎటు ఇటుగా దూకుతారు. మీరు కాదులేమ్మా, కొందరు ఉంటారు. ఈ చిన్నోడిని మరి వాడు కొడుకే కదా, ఈయన కొడుకే కదా, ఇద్దరిలో ఎవరు తీసుకొచ్చినా పెట్టేది తండ్రికే కదా. ఈ తల్లి ఆలోచించలేదండి, గుర్తు పెట్టుకోండి. పక్షపాత వైఖరి అవలంబించిన తల్లి. ఈ ప్రశస్తమైనటువంటి ఈ మదర్స్ డే రోజున పక్షపాతం చూపే తల్లి కానీ ఉండకూడదని నా ప్రార్థన. ఉండమో ఉండమో, ఏదో ఒకటి చెప్పాలి మైకులో చెప్పండి. ఉండమో ఉండమో, మైకులో చెప్పరే, చెప్పే ధైర్యం లేక పెద్దమ్మాకేం కాస్త నూనె ఎక్కివేసి అట్టేస్తావు. చిన్నదానికి ఎట్టకు మాట వింటలేదు కాబట్టి కైకుయం అంటుంది కాబట్టి దాని ముఖాన్ని ఎట్టకు పడేస్తావు. ఒకటి ఈ ఎక్కడ పోతాయండి, మీలో లేవంటే ఎవరు నమ్ముతారు మనలో చెప్పండి అమ్మా. ఉందంటావా అంటే అమ్మది వింటదేమో భయం వేస్తుంది దానికి. ఎక్కడ పోతాయి చెప్పండి. అందుకని మీ నోట వాయిస్ బయటికి రావట్లా లోపల అనుకుంటున్నారు అంతే, లడ్డు తిన్నట్టుగా. అర్థమైందా? ఇద్దరు కొడుకులైనా ఏ కొడుకు బయటకు వస్తే ఏంటండి, ఊరు పండితే ఓక దొరుకుద్ది. నీ ఇద్దరు కొడుకుల్లో ఒకడు సంతోషంగా వృద్ధిలోకి వస్తే, వీడు నా కొడుకు అండి, ఇది మా అబ్బాయిళ్ళ కారు అండి, మా అబ్బాయిళ్ళ ఇల్లు అని చెప్పుకోవడానికి తల్లిదండ్రులకి ఆ సంతోషం కండి ఇంకేం కావాలి. కానీ ఈ తల్లి పక్షపాతంతో వ్యవహరించి పెద్ద కొడుకు మీదకి రాకుండా దీవెన చిన్న కొడుకే పొందుకోవాలనుకుంది అనుకుని చిన్న కొడుకును పిలిచి రహస్యంగా చెప్పింది. ఏమని, వెళ్ళి నువ్వు వెళ్ళి తీసుకురారా, వాడైతే వాడు తెచ్చుకుని వాడు చేయాలి, నువ్వు తెస్తే నేను చేస్తా, నీ పక్షాన నేను వంట చేస్తా, నీ పక్షాన నేను వంట చేసి నీకు పెడతాను, నేను తీసుకెళ్ళగాను, ఆ దీవెన నీకే రావాలరా బాబు కొడుక. ఈ తల్లి మాట విన్నటువంటి కొడుకు హుటాహుటిగా వెళ్ళిపోయి మందలోకి వెళ్ళి ఆ జీవాలను తీసుకొచ్చాడు. వీటిని మందలోకి వెళ్ళి మేక పిల్లలను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి తల్లికి ఇవ్వగానే తల్లి సిద్ధపరిచింది. ఈ విషయం అంతా మనకు తెలుసు. కొడుకును తప్పుదారి పట్టించిన తల్లి మాట. కొడుకును అష్ట కష్టాల పాలు చేసింది, అరణ్యాల పాలయ్యాడు, ఆఖరికి 20 సంవత్సరాలు చెర అనుభవించాడు. ఎవరి మాటను బట్టి చెప్పండి. అలాంటి తల్లి కానీ ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాను దైవజనుడుగా. ఆమేన్. నువ్వు కన్న బిడ్డలందరూ నీ కంట్లో పాపలాంటి వాళ్ళే. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ వద్దు. పక్షపాతము లేని తల్లులుగా ఉందురుగాక. ఆమేన్. అడవిలోకి వెళ్ళటానికి మంచం మీద పడుకునేటువంటి వాళ్ళు రాళ్ల మీద పడుకుని తలగడదిండిగా పడుకోవలసిన కర్మ ఎందుకు వచ్చింది? తల్లి మాట చెడగొట్టింది యాకోబుని. ఆఖరికి ఒక్కగాను ఒక్క అన్న మిత్రుడిగా ఉండి పక్కన పడుకుని ముద్దను పెట్టేటువంటి అన్న కత్తి చూసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇద్దరి మధ్య వైరం ఎందుకు వచ్చింది? 25 సంవత్సరాలు దరిదాపుగా అన్నదమ్ముల మధ్య, ఇద్దరి మధ్య రిలేషన్ లేకుండా పోయింది. ఇక్కడైతే లాభం లేదు, ఈయన చంపేస్తాడనుకుని అమ్మా నాన్న ఒకసారి పిలిచారు, అబ్బాయి ఇక్కడైతే లాభం లేదు, వెళ్ళి 16 రాములు మీ మేనమామ ఉన్నాడు, వాడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళు, ఎవరో వాళ్ళని కట్టుబెడతారని చెప్తే ఈ మహానుభావుడు బతుకు జీవుడు అంటే అరణ్యర బట్టి పారిపోయాడు. ఎవరు? యాకోబు. ఈ 20 సంవత్సరాలు తన అన్నతో కుటుంబంతో సంబంధం లేకుండా ఏ కాకిగా బ్రతకవలసినటువంటి వాడు, బ్రతికిన వాడు ఎందుకు బతకాల్సి వచ్చింది? తల్లి మాట గట్టిగా చెప్పండి. చెడగొట్టినటువంటి పక్షపాతంతో చెప్పిన అమ్మ మాట కొడుకుని జీవితాన్ని చేతులారా చెడగొట్టింది. 20 సంవత్సరాలు చాకరీ చేశాడు, ఎన్నో మార్లు మామగారు అతన్ని మోసం చేశాడు, ఆఖరికి నా బతుకెందుకు అనుకున్నాడు. గుండెలు గుప్పిట్లో పెట్టుకుని బతకవలసిన పరిస్థితి యాకోబుకు వచ్చింది. తల్లులారా, పక్షపాతాన్ని ప్రదర్శించవద్దు. నీ పిల్లలిద్దరున్నా ముగ్గురున్నా ఎవరున్నా ఒకే రీతిగా వాళ్ళని పెంచండి ఈ తల్లుల దినమందు. స్తోత్ర. అలాగు చేసి ద్వారా ఏం జరిగిందో చూడండి. మరొక్క మాట చదువుదాం. ఈ తల్లి ఇలాగ చేయటం వల్ల 28వ అధ్యాయం ఆదికాండం, 28వ అధ్యాయం ఆదికాండం
ఆరు ఏడు వచనాలు. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపిననియు అతన్ని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెల్లో ఎవరిని పెండ్లి చేసుకుని వద్దనియు అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయిననియు ఏసావు తెలుసుకొనినప్పుడు ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు అక్కడ ఆగుదాం. నన్ను మోసం చేశాడు. ఆ పైన 28:2 ఉంది, లాబాను కుమార్తెల్లో ఒకదాన్ని పెళ్లి చేసుకోరా బాబు అని చెప్పాడు. కొడుకును పంపించేశారు. ఈ మాట దెబ్బతిన్నటువంటి ఏసావునకు తెలిసింది. తెలిసిన వెంటనే ఏం జరిగిందండి? నన్ను వదిలిపెట్టి పెళ్లి చేసుకోవడానికి పంపిస్తారా, నన్ను వదిలిపెట్టి పెళ్లి చూపులు పంపిస్తారా అనుకుని ఏసావు చెడిపోయాడా బాగుపడ్డాడో అన్న విషయాన్ని కింద 8వ వచనం చూడండి. ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకును ఇష్టురాండ్రు కారని అది తండ్రికి ఇష్టురాళ్ళు కారని ఏసావునకు తెలుసుకున్నప్పుడు ఏసావు ఇస్మాయిల్ నద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమార్తె అయిన ఇస్మాయిల్ కుమార్తె నెబాయేతు సహోదరి అయిన మహలత్ను కూడా పెళ్లి చేసుకొనెను. తన తమ్ముడు మోసం చేయటం, తమ్ముడికి సపోర్ట్ చేసి తల్లిదండ్రులు అతనికి సపోర్ట్గా ఉండటం వల్ల పెద్దవాడు పూర్తిగా చెడిపోయాడు. ఒకరు సపోర్ట్ చేసి ఇంకొకరు దిగజారిస్తే రాబోయే కాలంలో నీ పిల్లలు నీకు ఆ 4 మెతులు కూడా పెట్టరేమో. ఇదే జరిగింది ఎగ్జాక్ట్లీ. ఆఖరికి తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది కలిగించినటువంటి పరిస్థితి 27:46 ఉంది. ఏమిటంటే ఇస్సాకుతోనూ రిబ్కా ఇస్సాకులతో హేతు కుమార్తె ఉన్న రిబ్కా అంటుంది, నా ప్రాణం విసిగిపోయింది. చేసింది తప్పు, ప్రాణం విసుక ప్రాణం సంతోషంగా ఉంటుందా? చేతులారా చెడు ఆలోచన చెప్పింది. ఆ మాటనే యాకోబు విన్నాడు, ఆ మాటని అనుసరించడానికి ఇష్టపడ్డాడు. ఎల్లమంటూ ఎన్ని కూడా ఎవరి దృష్టికి వచ్చింది? ఆఖరికి ఏసావు దృష్టికి వచ్చింది. ఏదైతే తండ్రికి ఇష్టం లేదో, ఏదైతే తల్లిదండ్రులకు ఇష్టం లేదో, ఎవరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదో వాళ్ళనే పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? ఏసావు. నమ్మకమైనటువంటి పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టలుగా జీవించాలి. ఆమెన్. తల్లిదండ్రులే లేక తల్లే చెడు మాటలు చెప్పి పంపిస్తే ఇద్దరు పిల్లల భవిష్యత్తు చేతులారా చెడగొట్టింది. ఒకడేమో దేశ దిమ్మరైపోయాడు, తర్వాత జరిగిన పక్కన పెట్టండి. ఇంకొకడేమో రవిడి అయిపోయాడు. ఎవరు? ఏసావు రవిడి కదా. మరి 400 మందిని తీసుకొచ్చి చంపడానికి తమ్ముడి మీదకి వస్తూ ఉంటే బంధాలన్నీ తెంచేసుకున్నాడు ఏసావు. దీనికి కారణం ఏమిటి? తల్లి మాట చెప్పండి. తల్లి మాట, తల్లి చెప్పినటువంటి పక్షపాత ధోరణి వల్ల ఇద్దరు పిల్లలు కూడా చేజారిపోయారు. ఇద్దరు పిల్లల సంతోషాన్ని వాళ్ళు బతుకున్నప్పుడు హ్యాపీగా వీళ్ళు చూడలేకపోయారు. నీ పిల్లల సంతోషాన్ని నువ్వు చూడాలంటే, నీ బిడ్డలందరి యొక్క యోగ్యతను నువ్వు చూడాలంటే పక్షపాతం లేని తల్లిగా ఉండండి. స్తోత్రం. వాడికి వద్దులే కానీ, వాడికి అన్ని బాగానే ఉన్నాయి కానీ అది నువ్వు తీసుకోరా బాబు. ఎందుకని? నిన్ను కావాలంటే తీసుకొచ్చి మాంసం కూర పెట్టింది కోళ్ళ కనుక. అందుకని కాక పెట్టవాళ్ళు చాలామంది ఉంటారు. పెద్దలో జాగ్రత్త. ముక్క కోసం భవిష్యత్తును దెబ్బతీయొద్దు. ఈ అవసరాలు ఒకసారి తీర్చినందుకు రెండో వాళ్ళు కన్న వాళ్ళకు అన్యాయం చేయొద్దు. నీ పిల్లల్ని ఒకే పాపలాగా, కంటి పాపలాగా చూడండి. రిబ్కా తన ఇద్దరు పిల్లల భవిష్యత్తును ఏడ్పు మయం చేసింది, రక్తపాతంలో నింపింది. ఇప్పుడు చూసినా ఏం జరుగుద్దో అనేటువంటి భయ ఆందోళనతో ఆఖరికి ఉన్న ఒక్క కొడుకును కూడా దగ్గరుంచుకోకుండా పరాయి ప్రాంతానికి పంపించేసింది. ఎప్పుడు వెళ్ళి, అరే బాబు యాకోబు ఎట్టున్నావురా, ఏంట్రా ఎట్టున్నారా, ఎంతమంది పిల్లలు అడిగినట్టు రిబ్కా ఎక్కడ రాయబడలేదు. బంధాలు అనుబంధాలు అన్నీ కూడా స్మాష్ అయిపోయినాయి. ఒక్క నిర్ణయం, తొందరపాటు మాట వల్ల అలాగూ దెబ్బతిందారు. అయితే అబ్రహాము మాటకి
కొడుకు విలువిచ్చాడు. అబ్రహాము మాట రైట్ వేలో ఉంది, రిబ్కా మాట చూస్తే, ఇసాకు భార్య రిబ్కా మాట చూస్తే రాంగ్ వేలో ఉంది. నీ మాటలు రాంగ్ వేలో ఉండకూడదు. నీ పిల్లలు ఏదన్నా పక్కింటి వాళ్ళ దగ్గర ఏదన్నా వస్తువు తెస్తే, ఆహా భలే గుందరా, నేను తెద్దాం అనుకున్న వాళ్ళు కన్నా తేలేకపోయాను లేరా, ఆడుకో అన్నారా, వాళ్ళని రాంగ్ వేలో పెట్టినట్టు నీ పిల్లలు రైట్ వేలో పెట్టండి. వాళ్ళ భవిష్యత్తు బంగారం అయిపోతుంది. వారు సరైన దారిలో పెట్టండి, అవసరమైతే దండించండి, వారు సరైన దారిలో ఉంటారు. అట్టి కృపణ దేవుడు ఇచ్చునుగాక. తలలు వంచండి, అందరూ కళ్ళు మీయండి.